कन्या राशि उत्तर रेंडु मूडु नालुगु पादालु अस्त ओकटि रेंडु मूडु नालुगु पादालु चित्त ओकटि रेंडु पादालु कन्या राशि ई राशि वारिकि ग्रह संचारं మొదటి వారంలో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఒక్క వారం మొదటి వారంలో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం, అన్ని వ్యతిరేక భావాలు, అనుకూలంగా పరిస్థితులు ఉండవు. అవతల వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోరు. ధనం విషయంలో కాస్త ఇబ్బందులు, మనస్పర్ధలు, గౌరవ మర్యాదలు తగ్గడం. కొంతమంది వ్యక్తులతో మీకు హాని, ఏదో ఒక విధంగా హాని, అనారోగ్య పరిస్థితి. ఇది కేవలం మొదటి వారం మాత్రమే. కాస్త చిక్కులు చికాకులు. ఇక మిగతా మూడు వారాలు కూడా మీకు బాగుంది. ఒక్క వారం ఉపపడితే మూడు వారాలు కూడా మీకు బాగుంది. చక్కగా అనుకున్న లక్ష్యం నెరవేర్చుకుంటారు. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలయికలు బాగుంటాయి. భూగృహ లాభాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేస్తారు. మంచి ప్రయాణం. అయితే మొదటి వారం మీరు ఇంపార్టెంట్ ఏం పెట్టుకోవద్దు. మొదటి వారం ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నా అవి వాయిదా వేయండి. రెండో వారం నుంచి పెట్టుకోండి. ఏదైనా సరే మొదటి వారం మాత్రం వద్దు, సైలెంట్గానే ఉండండి. ఎందుకంటే భూగ్రహ లాభాలు కూడా మీకు ఉన్నాయి. ఆ రెండో వారం నుంచి మీకు భూమి గృహ లాభాలు కనిపిస్తున్నాయి. నూతన వ్యవహారాలకి శ్రీకారం చుడతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తారు ధైర్యంతో. అలాగే ఆర్థికంగా బాగుంటుంది. రావాల్సిన సొమ్ములు వస్తాయి. ఇవ్వవలసిన బాకీలు తీరుస్తారు ఈ నెలలో. మీరు కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. నూతన వ్యక్తులు పరిచయం అయినా వాళ్ళ వల్ల మీకు ఉపయోగమే ఉంటుంది. ఏది మొదటి వారం కాకుండా రెండో వారం నుంచి. మొదటి వారంలో కష్టం. ఇక మీరు ఏదైతే అనుకున్నారో, పెండింగ్లో పనులు ఏదైతే ఉన్నాయో, ఆ మూడు వారాల్లో కూడా పెండింగ్ వ్యవహారాలు ఉన్న పనులు పూర్తవుతాయి. ప్రయత్నం చేసుకోండి. ఏదైనా సరే ప్రైవేటు పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏదైనా సరే ప్రయత్నాలు చేసుకోండి. మీరు సక్సెస్ అవుతారు. అప్పుడు అన్ని విధాల లాభాలు కనిపిస్తున్నాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని విషయాల్లో జయం వస్తుంది, కొన్ని విషయాల్లో అపజయం వస్తుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఈ నెలలో మీరు దానాధర్మాలు బాగానే చేస్తారు. మన దగ్గర డబ్బులు లేకపోయినా సమయానికి ఏదో విధంగా ధనం వస్తుంది. ఏదో మీకు తోచిన దానాధర్మాలు చేస్తారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యవహార జయం. ఏమీ అనుమానం లేదు. కంగారు లేదు. భయపడక్కలదు. బెంగపడక్కలదు. ఏటి బాబోయ్ మొదటి వారు ఇలా ఉంది బాబోయ్ అని కూడా మీరు కంగారు పడక్కలదు. దైవనామస్మరణం చేయండి. దైవాన్ని పట్టుకోండి. మీ పని మీరు చేసుకోండి. చక్కగా ఈ నెలలో మీరు ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు. పాత వాహనాన్ని కొత్త వాహనం కొనుక్కోవడం కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. గృహయోగాలు కూడా కనిపిస్తున్నాయి మీకు ప్రయత్నం చేస్తే. లేదా గృహాలు మారతారు. ఏది ఏమైనా సరే ఈ మూడు వారాలు మీకు బాగుంది. ఇక వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే ఈ రాశిలో ప్రయత్నం చేసుకోండి. అయితే ఒక బుధవారం రోజున
సిద్ధి బుద్ధి సమేత శ్రీలక్ష్మీ గణపతి స్వామి వారికి కళ్యాణం చేయించండి అమ్మా. వివాహ శుభగడియలు వస్తాయి. అయితే ఒక బుధవారం రోజున కళ్యాణం చేయించడం, తర్వాత అక్కడ ఉన్న అచ్చక స్వామివారికి కిలోంపావు బెల్లము, కిలోంపావు పెసలు, ఒక గ్రీన్ కలర్ క్లాత్ దానం ఇవ్వాలి మీరు. దీనివల్ల బుధుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది, దోషాలు తొలగుతాయి, శుభ పరిణామాలు ఉంటాయి, శుభ కార్యం జరుగుతుంది, శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రంగంలో ఉన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో మీకు బాగుంది. రెండో వారం నుంచి పెట్టుబడులు పెట్టచ్చు, లేదా కొత్తగా వ్యాపారం కూడా ప్రారంభించుకోవచ్చు. మీరు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు కనిపిస్తున్నాయి, బాగుంది, ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్నారో ఉద్యోగస్తులకి బాగుంది, ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, శాలరీస్ పెరుగుతాయి, పై అధికారులతో ప్రశంసలు పొందుతారు, గౌరవ మర్యాదలు పొందుతారు. మీరు సలహా సంప్రదింపులు మీకంటే పెద్ద స్థానంలో ఉన్నవారు మిమ్మల్ని అడుగుతారు, వాళ్ళ సక్సెస్ అవుతారు. ఇక విద్యార్థులకి బాగుంది, చదువు చక్కగా ఎక్కుతుంది, చదివిన చదువు ఎక్కుతుంది. అదే విద్యార్థులు సరస్వతి ఆరాధన చేసుకోండి, సరస్వతి మంత్రాన్ని చేసుకోండి, మీకు బాగుంటుంది. అయితే మీరు ప్రతిరోజు కూడా గణపతి స్వామివారిని కొలుచుకోవటం, గణపతి అష్టోత్తరం చేసుకోవటం, గణపతి సంకటహర గణపతి స్తోత్రం ఉంటుంది, ప్రణమ్య శిరసాదేవం, అది చేసుకోవడం వల్ల స్వామివారి యొక్క కరుణా కృప కటాక్షణ వీక్షలు మీకుండాయి, మీకు బాగుంటాయి. తర్వాత విష్ణు సహస్రనామం కూడా చేసుకుంటే మంచిది, మీకు అన్ని విధాలా బాగుంటారు. ఈ విధి విధానాలను పాటించండి. మీ అందరికీ కూడా ఆ గణపతి స్వామివారి కృప వల్ల మంచి జరుగుతుంది. సర్వేజన సుగుణోభవంతు, శుభం భవతు, స్వస్తి.